దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట యొక్క టీవీ ప్రసారాన్ని చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియపరచుకు. మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మరి నా పరిచయం మీకు ఇదివరకే తెలిసిందే. మరి మీరు అందరూ బాగున్నారు కదా, నేను బాగున్నాను. నా పేరు దేవనబోయిన రాజారావు. ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత దేవుడి యొక్క దర్శనాల ద్వారా పట్టబడి ఒక ఎవాంజెలిస్ట్గా పనిచేస్తూ అనేక మాధ్యమాల ద్వారా యేసు ప్రభు గురించి సాక్ష్యం రూపంలో నేను ఎలా దేవుణ్ణి గ్రహించాను, ఎరిగాను అనేటువంటి సాక్ష్యం, వాక్యంతో మిళితమైనటువంటి సాక్ష్యం రూపంలో మరి ఈ యొక్క ప్రకటన చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా కూడా అదే ప్రకటన చేస్తూ ఉన్నాను. గత కొన్ని ఎపిసోడ్లుగా మీకు సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని విశదీకరించిన తర్వాత పరలోకము నరకం అనే దాని మీద సుదీర్ఘంగా కిందటి ఎపిసోడ్లో మరి నరకం గురించి ఫోకస్ చేసి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కొలంబియా దేశంలో ఏడుగురిని దేవుడు తీసుకెళ్ళి నరకంలో అనేక ఆత్మలు ఎట్లా బాధపడుతూ ఉన్నాయో చూపించి మరలా తీసుకొచ్చి వారి శరీరాల్లో ఆత్మను ప్రవేశపెట్టినట్టు చెప్పుకున్నాం. ఇక తర్వాత మరి మేరీ బాక్స్టర్, మేరీ క్యాథరిన్ బాక్స్టర్ అసలు పేరు, ఈమె అమెరికా దేశంలో నివసించేది. ఈమె మరి గురించి అసలు ఎవరు, ఈమె ఎంతకాలం క్రితం మరి యేసు ప్రభు మరి ఈమెని ఆత్మను తీసుకెళ్ళాడు అనేది మనకు తెలుసుకోవాలి. మరి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళైతే డేట్లు రాయలేదు కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు అని నేను చెప్పలేదు, కానీ ఈమె అయితే కరెక్ట్గా చాలా విషయాలు రాయటం జరిగింది. మరి ఈమె రాసినటువంటి పుస్తకం ద్వారా నేను గ్రహించింది ఆ యొక్క ప్రత్యక్ష నరకం అని మీకు ఒకసారి చూపిస్తాను. ప్రత్యక్ష నరకం, ఇది దేవుడు ప్రత్యక్షంగా నరకానికి తీసుకెళ్ళి ఆమెకి చూపించినటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇక ఏమి ఏమి రాసింది అనే దాని మీదకి వస్తే, ఈమె అమెరికా దేశంలో పుట్టింది. మేరీ క్యాథరిన్ బాక్స్టర్ ఈమె పేరు, మేరీ క్యాథరిన్ బాక్స్టర్ ఈమె పేరు. ఈమె తల్లి చాలా భక్తిపరురాలు, తల్లి నుంచి చాలా భక్తి నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరిగింది. 19వ సంవత్సరంలోనే రక్షణ పొందింది. యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆ తర్వాత వివాహమైంది, కొంతకాలం జరిగిపోయింది. 1976లో అంటే ఇప్పటికి 48 సంవత్సరాల క్రితం, అంటే 1976 అంటే నేను అప్పటికి చదువు అయిపోయింది, ఉద్యోగంలో చేరి 1.5 సంవత్సరం ఎంతో అయ్యింది, అంటే మన కళ్ళ ముందు జరిగినాయని లెక్క ఇది. అంత నేను ఉద్యోగంలో చేరాను అప్పట్లో, అప్పుడే ఆ ప్రాంతంలో ఈ దర్శనం పొందింది. ఆమెకి అప్పటికి సుమారు పెళ్ళయి 4 పిల్లల తల్లి. అప్పటికి 40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. ఒక చర్చిలో మరి బోధిస్తూ ఉంది అని చెప్పి రాయబడింది. పాస్టర్ గాను, అసిస్టెంట్ పాస్టర్ గాను, బోధకురాలు గాను, స్త్రీలకు బోధించే ఆమె గాను, ఒక స్త్రీలో ఒక చర్చిలో బోధిస్తూ ఉన్నటువంటి అమ్మాయిగా ఉందని చెప్తూ రాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఆమె మోకరించి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుండగా గదంత దివ్యమైన కాంతితో నిండిపోయిందట. దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఒక గంభీరమైన స్వరం, నీవు ప్రార్థిస్తున్న యేసు ప్రభువును నేనే నీకొక దర్శనాన్ని ఇవ్వబోతున్నాను, నీ ఆత్మను నరకానికి తీసుకువెళతాను, నేను చూపించిన సంగతులన్నీ ఒక పుస్తకంగా వ్రాసి జనులకు అందజేయి అని చెప్పి దేవుడు చెప్పడం, ఆ యొక్క స్వరం వినిపించాడట దేవుడు వెలుగులో. నిన్ను నరకానికి తీసుకెళ్తాను అని చెప్పి ఆ స్వరం వినిపించిన తర్వాత రోజు ఈమెని రాత్రుళ్ళు మరి ఈమె శరీరం ఇక్కడ నిద్రలో ఉండగా ఆత్మను తీసుకెళ్తాం 30 రోజులు రోజు తీసుకెళ్ళటం జరిగిందని రాసింది. ఇంకా అక్కడ ఒకరోజు నరకం చూస్తేనే భయకంపితులం అయిపోతాం. దుర్వాసన, అలాగే వేడి, ఆ యొక్క అరుపులు, ఆత్మలు అలమటిస్తూ ఉన్న అరుపులు మనం వినలేం. అటువంటి చోట్ల చోటుకి 30 సార్లు దేవుడు తీసుకెళ్ళటం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ తీసుకెళ్ళటం ఎందుకు తీసుకెళ్ళాడు ఆమె గురించా? కాదు, నీవు ప్రజలకు ఇదంతా పుస్తకాల రూపంలో రాసి అందజేయి అని చెప్పాడు. మన మధ్యన ఈ మధ్య జరిగినటువంటి సంఘటన ఎప్పుడో ఇంతకుముందు 400-500 సంవత్సరాల క్రితం. మరి ఇట్లా నరకాన్ని చూసి వచ్చినోడు ఎవరు లేరు, పరలోకాన్ని చూసి వచ్చినోడు ఎవరు లేరు అని ఎవరన్నా అనుకుంటే సవ్వు, కానీ ఇప్పుడు అనుకోవచ్చా?
ఇప్పుడు అసలు అనుకోవటానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు మన నుంచి ఆత్మను తీసుకెళ్ళి చూపించాడు. ఇప్పటికి 350 సంవత్సరాల క్రితం జాన్మన్యన్. మరి అంతకుముందు నాకు సరిగా తెలియదు కానీ అప్పటి నుంచి కూడా చాలామంది ఆత్మలను తీసుకెళ్ళాడు. ఇక ఇప్పుడు బ్రతికున్నటువంటి మనము ఈ నరకం ఉందో లేదో ఎవరు చూసి వచ్చారనే మాట పొరపాటును కూడా అంటాకి లేదు. అన్ని జనులు అంటుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో కూడా మనం ఉండాలి. కానీ సమాధానం చెప్పే స్థితిలో చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ లేరు. ఎందుకంటే నేను అన్ని జనుడుగా ఉన్న రోజుల్లో క్రైస్తవులతో నేను అప్పుడప్పుడు అంటూ ఉండేవాడిని, ఏమోలో రాశారు కానీ ఎంతవరకు నిజము, దానికి ఏమి రుజువు అంటే రుజువు ఉంటుందా ఏంటండి, రాసింది నమ్మాలి అన్నారు. అవునా కాదు, రుజువులు ఉన్నాయి, వాళ్ళు చెప్పేనాటికే రుజువులు ఉన్నాయి. కానీ వారికి ఈ విషయాలు ఎవరు చెప్పారు? ఈ అమ్మాయి రాసిన పుస్తకం ఉంది, ఈ పుస్తకం రాసింది ఎవరు చదివారు? ఎవరో కొంతమంది పాస్టర్లు, కొంతమంది ముఖ్యమైన వాళ్ళు చదివారు. అంతవరకే దీన్ని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లారు? రోజు చర్చిలో బైబిల్ వాక్యం చెప్తారు కానీ మీరు ఈ విషయాలు చెప్పరు కదా. నరకం ఉంది, బైబిల్లో రాసిపెట్టి ఉంది అంటారు. దాన్ని ఫలాని వాళ్ళు చూచి వచ్చారు, దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పడం తప్పు కదా. కాబట్టి ప్రజలకి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారు, బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి అంటున్నారు. నో, దాని కానీ దేవుడు ఈ ఏర్పాటు కూడా చేసేసాడు. కాబట్టి నేను అన్నిజనుడుగా ఉండి ప్రభు వైపు చూడటానికి ఇవన్నీ ఆధారాలు. నేను 60 సంవత్సరాలు ఎవరెవరో దేవుళ్ళు అని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎక్కడ ఒక దర్శనం కానీ ఒక ఇట్లా ఆత్మను తీసుకెళ్ళి చూపించడం, నా ఆత్మనే తీసుకెళ్ళక్కర్ల, ఎవరి ఆత్మనైనా కానీ తీసుకెళ్ళి ఎక్కడ ఈ పరలోకం ఉంది, నరకం ఉంది, ఇక్కడ ఏ వీళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారని చూపించినటువంటి దాఖలాలు ఎక్కడ చూడాల. వెతుకుతూ ఉండేవాడిని ఏమన్నా అక్కడ దొరుకుద్దేమో అని ఆధారాలు దొరికేవి కావు. కానీ ఇప్పుడు తెలిసింది, ప్రభు చూచిన తర్వాత, దేవుడు నాకు జ్ఞాననేత్రాలు తెరిచిన తర్వాత మరి ఈ పుస్తకాలు కూడా నాకు దొరికేటట్టు కూడా దేవుడే చేసి ఉండొచ్చు. మరి ఆ పుస్తకాలు నాకు అందుబాటులోకి వచ్చేట్టు కూడా దేవుడే చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత నా మీద భారం, నువ్వు చదివింది నీలో పెట్టుకుని కొన్నాళ్ళు బ్రతికి చనిపోవటానికి కాదు, నువ్వు ఖచ్చితంగా 2,000,000,000 మందికి ఇది అందజేయబడాలి అని చెప్పడం జరిగింది. అందుచేతనే మీ ముందుకి ఇంత విస్తారంగా తీసుకురావటం. ఈ ప్రత్యక్ష నరకం అనే బుక్కు ఎంతమంది కొనుతారు, ఎంతమంది చదివి ఉంటారు, చదివినా అది అంత తొందరగా అర్థమవదు కూడా. కాబట్టి అర్థమయ్యే శక్తిని కూడా ఇచ్చి దేవుడు, నీవు అర్థం చేసుకున్నావు కాబట్టి వారికి సరైన భాషలో వారికి సరళంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మరి నాకు ఒక దర్శనంలో చెప్తాడు, ఇనుప పోగరతో లిఖించినట్టు బోధించు నువ్వు. వాళ్ళు వింటలేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని వదిలేయద్దు, ఇనుప పోగరతో లిఖించినట్టుగా నువ్వు బోధించు. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అరటిపండు వలిచి నోట్లో పెట్టిన విధంగా నువ్వు బోధించు అని నన్ను ఆదేశించడం జరిగింది. అంత చక్కగా దేవుడు ఆదేశిస్తున్నాడంటే దేవుడికి ఎంత ప్రేమ ప్రజలంటే. వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే స్థితిలో లేరు, నువ్వు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పు అంటున్నాడు కానీ వాళ్ళని కోపగించుకోవట్ల. దేవుడికి ఎంత ప్రేమ. ఇంకోటి ఏంటంటే ఆ నరకంలో పడే బాధ ఆయన చూడలేకపోతున్నాడు వీళ్ళకి. ఆ నరకం నుంచి ఎలాగైనా తప్పించాలని ఆయన ఇంత ప్రణాళికన ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈమె కేథరిన్ అక్కడి నుంచి వీళ్ళు మొట్టమొదటగా ఒక ఆ గొయ్యి దగ్గరికి తీసుకెళ్ళారు, ఆ గుండిగో ఆకారంలో దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక పురుషుడి స్వరం మాట్లాడుతుంది, నేను చేసిన పాపాలకి 40 ఏళ్ళు యాతన సరిపోదా తండ్రి, నన్ను తప్పించండి తండ్రి అని యేసు ప్రభుని చూడగానే చేతులు ఎత్తి కేకలు వేయటం చూశాడు. అప్పుడు మరి దేవుడు అమ్మాయి మేరీ బాక్సం చేయి పట్టుకునే ఉన్నాడు, లేకపోతే ఈ భయంకర ప్రదేశంలో నిలబడలేదు. అయ్యా అంత బాధపడుతున్నాడు, 40 ఏళ్ళు అనుభవించా అన్నాడు, ఏంటి ఆయన చేసిన పాపం అని అంటే ఆయన సువార్తని తిరస్కరించారు. అందరూ చిన్నదే కానీ పెద్దదే కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పాపం చేస్తారు, పాప ప్రవృత్తి ఉంటుంది. ఎందుకు అంటే మన యొక్క మూల పురుషుడైనటువంటి ఆదాము హవ్వలు మరి సాతాను మాయలో పడి పాపంలోకి జారిపోయారు. కాబట్టి ఆ యొక్క దాని నుంచి మనకి ఆ యొక్క జన్మ పాపం అనేది అందరి మీద ఉంది. మన మనసుల్లో అసూయ, ఇప్పుడు మనం బైబిల్లో చెప్పుకున్న అన్ని విషయాలకు మనం శుద్ధంగా ఉండటం చాలా కష్టమైన పని. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ రావాలి, మరి కొన్ని పాపాలని ప్రభు క్షమించాలి. అలా జరిగితేనే మనం పవిత్రంగా ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఎప్పటికప్పుడు ప్రతి నెల బలారాధన మీరు తీసుకునే ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, మీరు క్షమాపణ మారు మనసు పొందండి, క్షమాపణ అడగండి, అప్పటికప్పుడు అవన్నీ తుడిచేసుకోండి. ఎప్పుడూ జమ అవుతూనే ఉంటాయి ఇవాళ పాపాలు,
కొట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న పాపాలు ఉంటాయి. పెద్ద పాపాలకైతే శిక్ష తగ్గించబడదు, కానీ మరి ఇట్లా జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు మీరు పవిత్రపరచుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మరి ఈ మిత్రుడు, ఈ యొక్క స్వరం, పురుష స్వరం ఉన్నటువంటి ఆయన మరి బ్రతికి ఉండగా సువార్తని ఎన్నోసార్లు ఆయనకి అందజేయినా కూడా ఆయన మరి దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే పాపాలు ఆయన మీద నిలిచిపోయి ఉన్నాయి. ఆయన దేవుడి వైపు చూడటం కానీ, అయ్యా నా పాపాలను క్షమించండి అని కడిగి వేసుకోవటం కానీ జరగలేదు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడు అని చెప్పడం, ఈయన ఈయన ఒక పురుష స్వరం అని చెప్పడమే జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈమె ఎవరు మేరీ బాక్స్టర్ గారు చెప్పినటువంటి దర్శనాల్లో పురుష స్వరం, స్త్రీ స్వరం అని చెప్పారు. కానీ వీళ్ళకి పేర్లు చెప్పాలి. ఇదివరకే చెప్పినటువంటి కొలంబియా స్టూడెంట్స్ అయితే దేవుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. ఈ అమ్మాయి పేరు ఇది, ఈమె ఎందుకు వచ్చింది అని చెప్పడం జరిగింది. ఈమెయితే పురుషుడు, స్త్రీ అనే చెప్పడం. మరొక గొయ్యిలో 40 ఏళ్ల ముసలామె ఏడుస్తూ ఉందట. ఆమె ఏడుస్తూ ఉంటే ప్రభువా నా తప్పయింది, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉందట. అయితే దేవుడు ఇప్పుడు ఏమి క్షమించే అవకాశం లేదు. ఈ 40 ఏళ్ల ముసలామె గురించి ప్రభు ఇలా చెప్తున్నారు, ఈమెకు క్యాన్సర్ వ్యాధితో వచ్చింది. ముందుగా అరకొరగా ప్రభు వైపు చూచింది, కానీ క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత మరి ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది. ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చి కాలు తీసేసిన తర్వాత ఈమె ఏమంటుందంటే, నేను ప్రభు వైపు చూచా, నా కాలు తీసేయకుండా ప్రభు ఆపలేదు. కాబట్టి మనసు నిండా కోపం కసి పెట్టేసుకుని, దేవుడు నాకు మేలు చేయలా, నా కాలు తీసేశారు అని చెప్పి కక్ష నింపుకుని, ఇక నేను దేవుడికి ప్రార్థన చేయను, చర్చికి రాను అని కూర్చుంది. మరి దైవజనులు కూడా వెళ్ళి అడిగినప్పటికి కూడా ఈమె చెప్పిన విషయం ఏంటంటే, నాకు దేవుడు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అలా ఆమె ఆ 80 ఏళ్ల జీవితంలో మరి తప్పిపోయి, తొట్రిల్లి, మరి రక్షణ కోల్పోయి మరి ఈ నరకానికి రాబట్టడం జరిగింది. ఈమె సంగతి ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి 80 ఏళ్ల ముస్లామి అని చెప్పడం జరిగింది. ఇంకో గొయ్యి దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ స్వరం, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి తప్పించవా అని ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఏంటి అంటే, అమ్మాయి అంటే బాక్స్టర్ చెప్తున్నాడు, ఈ పరిస్థితి ఏంటంటే 16 ఏళ్ల వయసులో నేను స్పష్టంగా మాట్లాడా ఈమెతో, ఈమెని నన్ను అనుసరించమని నేను దర్శనాలు చూపించాను. నాకు మరి ఇలా చక్కగా మాట్లాడిన తర్వాత ఆమె ఏమనుకుందంటే, ఆమె మనసులో ఉన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఆమె ఏమనుకుందంటే, ఈ లేత వయసులో 16 ఏళ్ల వయసులో నేను ప్రభువును అనుసరించడం ఏంటి, నేను మరి ప్రభు సేవ చేయటం ఏంటి, నా యొక్క ఈ లోక భోగాలన్నీ ఎందుకు విడిచిపెట్టేయాలి, కాబట్టి నా యవ్వనం అంతా తీరిన తర్వాత ప్రభువును అనుసరించుతాను తప్ప నేను ప్రభువుని అనుసరించను పుట్లో అని చెప్పి యవ్వనేచ్ఛలన్నీ తీర్చుకుంటానికి ప్రయత్నం చేసింది. ముందుగా యవ్వనేచ్ఛలు తీర్చుకున్న తర్వాత ఆ దేవుడు దర్శనం అయితే చూపించాలో అప్పుడు చేద్దాం చిట్ట చివరికి దేవుడి సేవ అని చెప్పి అనుకుంది. కానీ ఈలోగానే కారు ప్రమాదానికి గురై మరణించింది. ఈలోగానే కారు ప్రమాదానికి గురై మరణించింది. అది మరి ఇప్పుడు ఇక తప్పనిసరిగా అప్పుడు దేవుడి యొక్క రక్షణలోకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నరకంలోకి వచ్చింది. మీకు ఇదే సందర్భంగా నాకున్నటువంటి 83 దర్శనాలు రాశాను కదా ఒక బుక్కు, ఆ బుక్లోనే కాకుండా ఆ దాంట్లో రాయబడినటువంటి ఒక ఇన్సిడెంట్ రాయలేదు, ఎందుకంటే ఆ పేర్లు మనం చెప్పడానికి వీలు పడలేదు కాబట్టి రాయలేదు. కానీ మీ ముందు ఉంచుతున్నా, నాకు ఒక దర్శనం వచ్చింది ఒకరోజు. ఒక భూస్వామి అయినటువంటి రైతు, ఒక భూస్వామి ఆయన, వాళ్ళ నాన్నగారు అయితే నాకు తెలుసు కానీ ఆయన నాకు తెలుసు, కానీ నేను వెళ్ళి ఆయనకి సువార్త ప్రకటిస్తున్నట్టు వచ్చింది. అయ్యో ఈయన నేను ఎప్పుడు చూడలేదే, వీళ్ళ నాన్నగారు అయితే తెలుసు, ఈయన చూడలేదు, వీళ్ళు నిష్టాకరిష్టమైనటువంటి మరి విగ్రహారాధికులు, మరి ఈయనకి సువార్త నేను బోధించడం ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే, అది కూడా ఎంతో కాలం కూడా కాల, ఈ మధ్యకాలంలో అంటే ఈ కరోనా స్టార్టింగ్ మొదటి టైం కరోనా టైంలో వస్తే, మరి పై కరోనా టైం ఈ టైంలో మనం ఎలా వెళ్ళాలి, పైగా మరి అంత పెద్ద భూస్వామి, అంత పెద్ద మరి అన్ని విగ్రహారాధన చేసే కుటుంబం నుంచి ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటించడం అనేది సామాన్య విషయం కాదు. చాలామంది పాస్టర్లు అప్పటికే అన్నారు, ఆయనకి వెళ్ళి మనం చెప్పలేమండి, వాళ్ళు నిష్ఠాగరిష్టులైనటువంటి వాటి ఆ యొక్క అన్యమతంలో ఉన్నవాడు కాబట్టి మనం చెప్పలేమనేవాళ్ళు. నేను ఆలోచిస్తూ ఉన్నా,
మళ్ళీ కొన్ని నెలలు అయిపోయింది, మళ్ళీ దర్శనం వచ్చేసింది. ఆ దర్శనంలో ఆయనే మా ఊరు వచ్చినట్టు, నేను ఆయన ఒక చోట కూర్చుంటే నేను వెళ్ళి నేను ఫలానా ఫలానా నేను ఫలానా దేవనబోయిన సుబ్బారావు గారి పెద్ద అబ్బాయిని, మరి నేను యేసు ప్రభువుని నమ్మాను, మా నాన్నగారు మీ నాన్నగారు ఫ్రెండ్స్ అయితే మీకు మరి సువార్త ప్రకటించాలని నాలో ప్రేరణ ఉందండి అని ఆయనకు సువార్త ప్రకటిస్తున్నా. మా ఊర్లో వచ్చి ఆయన ఏదో పెద్దలతో మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళి ప్రకటిస్తున్నా. ఇది రెండో మళ్ళీ వచ్చేసింది. అరే మొన్న చూపించిన దర్శనానికి నేను వెళ్ళి చెప్పలేదు ఆయనకి, ఈలోగానే మళ్ళీ దర్శనం వచ్చేసింది. మరి నేను మళ్ళీ సెకండ్ టైం కరోనాలో ఉంది, ఆ టైంలో అంత తీవ్రత లేదు కానీ కొద్దిగా ఉంది. అయినప్పటికీ అమ్మో ప్రభు నాకు చెప్పారంటే ఏదో విశేషం ఉంది, ఆయనకి సువార్త బోధించడంలో ఏదో విషయం ఉంది దీంట్లో. రెండోసారి కూడా చెప్పేశారని మాస్క్ అది కట్టేసుకుని ఒకరోజు వెళ్ళిపోయా. ఆయన ఇల్లు కూడా సరిగ్గా నాకు తెలియదు. కనుక్కుని వెళ్ళి, అయ్యా నేను ఫలానా ఫలానా మిమ్మల్ని నేను ఇంతవరకు చూడలా, కానీ ప్రభువు రెండుసార్లు దర్శనం చూపించాడు, నేను దర్శనాలను ఒక బుక్లో రాసుకుంటా కాబట్టి ఆ డేట్లతో ఫలానా డేట్లో నాకు ఏం దర్శనం వచ్చిందో చదివి వినిపించి, అయ్యా ఈరోజు ఇలా దర్శనం వచ్చింది మీకు సువార్త ప్రకటించమని ప్రకటిస్తున్నట్లు వచ్చింది. నేను ఆలోచిస్తూ ఉన్నా మీకు ఎలా సువార్త ప్రకటించాలి, మీ చాలామంది అయితే ఆయన యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటాడని చెప్తూ ఉన్నారు, అందుకు రాలేకపోయానంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను యేసు ప్రభువుకు వ్యతిరేకమని ఎవరు చెప్పారు మీకు, చెప్పండి. నేనే యేసు ప్రభువుకు వ్యతిరేకం కాదే, నేను ఇంత భూస్వాముల కుటుంబంలో వచ్చా, మేము విగ్రహారాధికులం అయినా కూడా మీ యేసు ప్రభువును ఆదరిస్తాం. ఈ ఊర్లో ఒక చర్చి కట్టుకుంటారంటే మీరు నేను స్థలం ఇచ్చాను, మరి పాస్టర్లు బిషప్లు అనేక మంది ఇక్కడికి వస్తే నా ఆతిథ్యం స్వీకరిస్తారు, మా ఇంటికి వస్తారు, వాళ్ళు చాలా చక్కగా మా ఇంటికి వచ్చి మరి మా ఆతిథ్యం స్వీకరిస్తారు, మా ప్రార్థనలు చేసి వెళ్తుంటారు. మేము విగ్రహారాధకులమే కానీ మేము యేసు ప్రభుని ఎప్పుడు తిరస్కరించలేదండి అని చెప్పారు. అయ్యా నాకు తెలియదు మరి ఎవరో అన్నారు, నేను వెనక ముందు ఆడాను, మళ్ళీ ఇట్లా దర్శనం వచ్చింది, మరి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చాను. అయితే నేను నాకు వచ్చిన దర్శనాలన్నీ 83 దర్శనాలు ఒక బుక్ అయితే రాశాను, కానీ ఆ దర్శనాల్లో ఇది రాయలా, ఎందుకంటే వ్యక్తుల పేర్లతోటి మరి రాయకూడదు కాబట్టి నేను రాయటానికి వీలు పడలా. కానీ నేను చదివి వినిపిస్తున్నాను, రెండుసార్లు ఫలానా డేట్లో మీకు మీ గురించి నాకు ఒక దర్శనం వచ్చింది అని చెప్పడం జరిగింది. ఆయన గంట సేపు మాట్లాడాడు. నేనేమనుకున్నాను అంటే, అయ్యా మీరు ఇంత తెలివి గలవారు, మీరు పెద్ద ఆస్తిపరులే కాదు, మరి పేదల పక్షాన నిలబడి మరి రాజకీయ నాయకుడిగా ఉండి మీరు అనేక మందికి సహాయం చేసిన వారు, అనేక మంది చెప్పుకుంటూ విన్నాం, ఎంతోమంది పేదలకి మీరు సహాయం చేస్తుంటారని ఇవన్నీ విన్నాం, కానీ అయ్యా యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మరి ఆయన్నే అనుసరించకుండా దేన్ని అనుసరించినా ఉపయోగం లేదు అని చెప్పి నేను చెప్పాలనుకుని వెళ్ళాను. నేను అన్ని చెప్పాలని నాకు మనసు నిండా దేవుడు చెప్పిన మాట అదే కదా, వెళ్ళి ఊరికి నేను ఊసులు చెప్పుకోవడం రాటాక కాదుగా, దేవుడు నన్ను పంపించింది, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, ఈ యొక్క మాటలు చెప్పాలని, మరి ఆ మాటలు అటువంటి మాటలు వాళ్ళకి చెప్పాలని నాకు లోపల ఉండి వీళ్ళే. మరి ఏ మాటలు అవి అంటే నేను అనుకున్న మాటలు ఏంటంటే, చిన్న ఒక చరణం మరి ఒక పాట మీకు పాడి వినిపిస్తాను, అవి చెప్పాలనుకుని నేను వెళ్ళాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నమమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామము అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున. మరి ఈ యొక్క మాటలు చెప్పాలని నేను వెళ్ళాను. తీరా ఆయన నన్ను మాట నోరు మెదపనివ్వలేదు. మేము ఈ ఊరిలో దేవాలయానికి ధర్మకర్తలం అని చెప్పిన మాటలు,
మేము ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ధర్మకు మా తాత ముత్తాతల నుంచి కూడా గుడి కట్టించింది మేమే మేమే ఇదంతా చేస్తున్నాం మేము ఒక సంబరాలకు వచ్చినా మేము ఒక పూజ అయ్యొచ్చినా సరే మా పండుగలు వచ్చినా మేము ఐదు రోజుల పండుగ ఇలా ఎలా ఆచరిస్తాం ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది దేవుని ఎలా ఘనపరుస్తాము ఇన్ని రకాలుగా మేము చేస్తాము అని చెప్పి చాలా ఘనంగా చెప్పారు ఆయన అలా చెప్తూ ఉంటే అయ్యా మీ మార్గము సరైంది కాదు అని అనాలంటే నాకు నోరు రావట్లా అంత పెద్ద మనిషి అంత పెద్ద హోదాలో ఉన్న మనిషి నన్ను ఆదరించి కూర్చోబెట్టి టీ ఇప్పించి అయ్యా మీరు దూరం నుంచి వచ్చారని ఇన్ని విషయాలు ఆయన చెప్తూ ఉంటే నేను ఇంతమందికి సాయం చేస్తున్నానని చెప్తూ ఉంటే డైరెక్ట్గా మీరు చేసేది సరైన మార్గం కాదు అని చెప్పటానికి నోరు పెగలట్లా నేను అనుకున్నది ఏంటి వేరు ఇది అసలు సరైన మార్గం కాదు అని చెప్పాలనుకున్నా ఆయన అప్పుడు చెప్పాను అయ్యా నేను నిన్న మొన్నటి వరకు ఒక అన్యదినంలో ఒక విగ్రహారాధన కుటుంబం నుంచే వచ్చాను కానీ దేవుడు నా జ్ఞాననేత్రం ఇప్పుడు తెరిచాడు నాకు 83 దర్శనాలు చూపించాడు ఈ దర్శనాలన్నీ ఒక బుక్ రాశాను ఆ బుక్ మీకు ఇస్తా మీరు దీన్ని చదివి మీకు దీనికి చాలా డౌట్లు ఉంటాయి ఆయన నాకు చిన్న ప్రశ్న వేశాడు అయ్యా మేము ఇంత మరి ఉదార స్వభావం కలిగి ఉంటాము మీ చర్చికి స్థలం కావాలంటే ఇస్తాము అన్ని ఇస్తాము అందరిని ఆదరిస్తామంత చేస్తాము మా దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభువు నమ్మినటువంటి పేద ప్రజలు కానీ కొంతమంది నా ప్రజలు వారు అసలు మేము ప్రసాదం పెడితే తీసుకోను అంటున్నారు ఇదేం అన్యాయం అయ్యా మీకు సందాలిస్తుంటాం మీరు అన్నీ ఇస్తాం మీరు ఏది పెట్టినా తీసుకుంటాం మేము ఎంత ఉదార స్వభావంగా ఉంటే మరి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ మరి మీ యొక్క ప్రభువుని నమ్మిన వారు మేము ప్రసాదం తీసుకోకూడదని అంటున్నారండి అంటే మరి దానికి ఏం చెప్పాలి ప్రసాదం తీసుకోకూడదని చెప్పాలా మరి రూల్ ప్రకారం అయితే అన్య దేవతలకు సంబంధించిన దాన్ని మేము తీసుకోకూడదు అని చెప్పాలి నోరు పెగలట్లా నేనేం చెప్పానంటే అయ్యా ఈ బుక్లో అన్ని వివరాలు ఉన్నాయి నేను ఎందుకు ప్రభు వైపు చూచాను అన్ని వాక్యాలు ఉన్నాయి ముందుగా ఒక్కసారి మీరు చదవండి చదివిన తర్వాత మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నాకు ఒక చిన్న ఫోన్ చేయండి ఎలాగో మీ కుటుంబం మా కుటుంబం సన్నిహితం మా నాన్నగారు మీ నాన్నగారు స్నేహితులు కాబట్టి మీ క్షేమం నేను కోరుకుంటా మా క్షేమం మీరు కోరుకుంటారు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను వచ్చి వివరంగా చెప్తానయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది అట్లా వివరంగా చెప్తానని చెప్పి వచ్చేసిన తర్వాత ఎంతకాలానికి అక్కడి నుంచి ఫోన్ రావట్లా సరే ఫోన్ రాకపోతే రాకపోయింది నాకు లోపల భారం దేవుడు ఏంటి చెప్పన్నది ఆయన వెళుతున్నటువంటి మార్గం సరికాదు దాని ద్వారా ఆయన నరకం నుంచి తప్పించుకోలేడు ఆయన ఎన్ని మంచి పనులు చేసినా అది నువ్వు చెప్పాలని దేవుడు ఉద్దేశం సువార్త ప్రకటించి కానీ ఆ విషయం చెప్పడానికి ఆయన మొట్టమొదటి రోజు నాకు అవకాశం ఇవ్వాల కానీ రెండోసారి అయితే నేను చెప్పొచ్చు అని అనుకుంటూ మరి వెళదామనుకుంటూ కరోనా ఉధృతం పెరిగిపోయింది కాబట్టి అట్లా పెరిగిపోయిన తర్వాత మరి ఆయన ఆ వ్యక్తి కరోనా బారిన పడి మరి ఎంత ఖర్చు పెట్టినా మరి బ్రతకలేదని తెలుసు అయ్యో అనుకున్నాను మరి దేవుడు నాకు రెండుసార్లు దర్శనం చూపించడానికి కారణం ఏంటై ఉంటుంది అంటే మరణము పొంచి ఉంది ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు యేసు రక్తంలో కడగబడితే ఆ యొక్క నరకం నుంచి తప్పించుకుని పరలోకానికి వెళతాడు తీసుకెళ్ళాలని దేవుడికి అపేక్ష ఉంది అందుచేత నన్ను రెండుసార్లు దర్శనం చూపించి ఆయన దగ్గరికి వెళ్ళేటట్టు చేసింది మరి ఆయన అంగీకరించాడా అంగీకరించలేదు సరిగదా మన మాటకి తావు ఇవ్వాల మరి దేవుడు ఏం చెప్పాడు అయ్యా మేము ఒక చోటకు వెళ్ళి శిష్యులు మేము సువార్తను ప్రకటిస్తాం వారు మాకొద్దు అని అంటే మేము ఏం చేయాలి మాకొద్దు అని అంటే మీ కాలి దుమ్ము కూడా అక్కడ దులిపేసి మీరు వచ్చేయండి అని అనటం జరిగింది అంతేకాని బలవంతంగా మీరు నమ్మండి అని చెప్పడానికి అవకాశం లేదు అలాగే ఇంకో మాట కూడా దేవుడు చెప్పడం జరిగింది మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పాముల వలె వివేకంగాను అలాగే పావుల వలె నిష్కపటంగాను ఉండండి అని చెప్పారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సువార్తని తిరస్కరిస్తూ ఉంటే అసలు మాకొద్దు అని తిరస్కరిస్తూ ఉంటే మరి వాళ్ళతో వాదన పెట్టుకుని మీ దేవుడు ఎట్లా దేవుడు అండి ఆయన సరైన దేవుడు కాదు ఆయన కరెక్ట్ దేవుడు కాదు ఆయన ఇచ్చేయగలడా మా దేవుడు కరెక్ట్ అని మీరు వాదన పెట్టుకుని పెట్టుకుంటే ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళ చేతులు మీరు మరి ఇబ్బంది పడి శ్రమలు పడవలసి వస్తుంది కాబట్టి వాదన పెట్టుకోవద్దు మరి పాము వలె వివేకంగా ఉండమంటే అర్థం ఏంటంటే అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళండి చెవిగలవాడు వినుగాక అని ఆయన ప్రభు చెప్పాడు చాలా ఎవరు వింటారో మీరు వెళ్ళి చెప్పగానే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు వినని వాళ్ళు కొంతమంది
వినేవాళ్ళు వింటారు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. లేని వాళ్ళ గురించి బలవంతం ఏమి లేదు. ఎవరి స్వేచ్ఛను నేను హరించేవాడిని కాదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళు సువార్తను ప్రకటించాలి. కాబట్టి నా వంతు కర్తవ్యం సువార్తను ప్రకటించమన్నారు, ప్రకటించాను. అలాగే నా బుక్ చదివిన తర్వాత, నా బుక్ చదివిన తర్వాత పూర్తి జ్ఞానం ఆయనకు వచ్చేసే ఉంటుంది. ఇక నేను నోటితో చెప్పకపోయినప్పటికీ కూడా నా బుక్ చదివిన తర్వాత పూర్తిగా ఎవరో దేవుడు అనే జ్ఞానం వచ్చింది. కానీ వాళ్ళకి తెగింపు లేదు. పిరికి వారును మరి ఇటువంటి వా మరి ఎవరైతే దేవుడిని అంగీకరించలేరో వారందరూ కూడా తప్పదు వాళ్ళు ఇక్కడ పిరికితనం కానీ లేకపోతే సమాజానికి ఇది కానీ వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ నిజమైన దేవుడు ఈయన అని మరి గ్రహించకుండాను ఒప్పుకోకుండా ఉంటే వారు ఖచ్చితంగా మన రకానికి వెళ్తారని చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తి గురించి, ఒక అన్యజనుడైన వ్యక్తి గురించి దేవుడు ఎంత ఆలోచించాడంటే ఆయనకి మరణం కొంచెం ఉంది. ఆయన చెప్తాడు ఎవరి మరణమైనా ఎవరు బ్రతికొండటం అయినా ఆయన చిత్తం ప్రకారం జరుగుతుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఆయనకి తెలుసు. నాకు వేరే దర్శనంలో చూపించారు ఎవరు ఎప్పుడు చనిపోతారో అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకు ముందుగా తెలుసు. కాబట్టి ఆయన యేసు ప్రభువును అంగీకరించకపోవటం చేత నరకానికి వెళతాడని తెలుసు. కాబట్టి ఒకసారి నా ద్వారా ఆ ప్రయత్నం చేయించడం జరిగింది. కాబట్టి ఆ దర్శనాన్ని మరి ఆ దర్శనం ప్రకారం నేను చెప్పాను ఉపయోగించుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి దేవుడు దయగలవాడు, కానీ ఎవరిని బలవంతం అయితే చేయడు. ఆయన సువార్తనైతే ప్రకటించమని చెప్పాడు. కానీ మరి ఆ యొక్క వివేకంగా మరి వాళ్ళు వినని వారి గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఇంకొకరు చెప్పండి, చెవి గలవాడే వింటాడు, నేను వాళ్ళు లేరు, దప్పికొనిన వారిని నా దగ్గరకు రానివ్వండి అని ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. దప్పికి వనలా ఒక ఆయన కొనకపోయినా మనం ఇచ్చిన పుస్తకం కానీ మనం ఇచ్చిన కరపత్రం ద్వారా ఒక రోజు కాకపోతే ఒక రోజైనా దప్పి కొనాలి వాళ్ళు. మరి ఆ దప్పి కొనేంత అవకాశం వచ్చేదాకా వాళ్ళు మరి బతుకుతారో లేదో అనేది మనకైతే తెలియదు. కానీ అరే సాధ్యమైన త్వరగా మరి దేవుడి యొక్క దీనికి రావటం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి 16 ఏళ్ల వయసులో యేసు ప్రభువుని నమ్మమంటే నేను ఈ లోక భోగాలన్నీ అనుభవించి మరి ప్రభువును నమ్ముతాను అని అనుకుని ఉండగా అకస్మాత్తుగా కారు ప్రమాదంలో చనిపోయి ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. మరి నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి ఒక ఆయన విషయంలో కూడా బహుశా ఆయన అనుకోవచ్చు, చూద్దాంలే తర్వాత ఆయన చెప్పారు, పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకాన్ని బట్టి చూస్తే ఈయన దేవుళ్లాగా కనిపిస్తుంది, మరి మనం ఈ దారిలో వెళ్తున్నాం, మరి మార్చుకోవచ్చా అంటే ఎప్పుడో మార్చుకుందామని అనుకోవచ్చు, తాత్సారం చేసి ఉండొచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, దానికి మనమేం బాధ్యత. కానీ మనం చెప్పామా లేదా? మనం చెప్పాము, వారు వినకపోయినప్పుడు. కాబట్టి దేవుడు ఈయనే అని, ఎప్పుడు ఎవరు చనిపోతారో ఈయనకి తెలుసని, చనిపోయిన తర్వాత నరకా నుంచి తప్పించడానికి అందరి విషయంలో ఆయన ఆలోచిస్తాడని ఈ యొక్క దర్శనాల ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ యొక్క అమ్మాయి వేరే భాషలో రాసినటువంటి దర్శనాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్లో అయితే ఇక్కడికి ముగిస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని దర్శనాలు, ఈ పరలోకంలో ఏమి చూచింది అని చెప్తాను. ఆ తర్వాత బిల్ వే ఇసే అనే ఒక ఆయన 23 నిమిషాలు నరకంలో గడిపాడు, దేవుడు తీసుకెళ్ళాడు, అది కూడా చెప్తాను మీకు నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పటికైతే మరి సమయాతీతం అవుతుంది కాబట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపా సత్య సంపూర్ణుడ ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పబడిన మాటలు ప్రభువా మీరే నా నోటి ద్వారా పలికించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డల హృదయాలు తెరిచి గ్రహింపు శక్తిని దయచేస్తారు. ఈ యొక్క ప్రభువా ప్రసారం ద్వారా అనేక మందికి వెలుగులాగున మీరు నిజమైన దేవుడైన నరకం ఖచ్చితంగా ఉందని గ్రహించే శక్తిని వారందరికీ దయచేయండి ప్రభువా. వారందరూ కూడా ప్రభువా మంచి మార్గంలోకి నడిచేటట్టుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాము. ప్రభు రక్షకుడనే స్నామల పరమతడిని ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకున్నాను. ఆమెన్.